హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యాసమితి. విజయవంతంగా గత రాత్రితో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ముగిసిందండి. లాస్ట్ టైం కొంచెం ఏమరపాటుతో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టిన విద్యార్థులు సెకండ్ ఫేజ్లో అయితే చాలా కాన్ఫిడెంట్గా అలాగా వందలాది ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేశారు. సంతోషం, ఎందుకంటే అందరూ ఒకే స్ట్రీమ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, చిన్న ర్యాంకర్ నుంచి లాస్ట్ ర్యాంకర్ ఒకటే సెక్షన్ అని ఒకటే బ్రాంచ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఆప్షన్స్ ఎక్కువగా ఇచ్చుకోవటం అనేది ముందు జాగ్రత్త మాత్రమే, దానివల్ల వచ్చిన నష్టం ఏం లేదు. సో ఇచ్చినందుకు అందరికీ అభినందనలు. తర్వాత సెకండ్ ఫేజ్లో సీట్స్ 7,000 4 సీట్లు పెరిగాయి. అంటే ఓన్లీ కన్వేర్ కోటాలో ఓవరాల్గా 10,000 అది 3,000 అనేవి మేనేజ్మెంట్కి వెళ్తాయి. కన్వేర్ మన కాలేజ్ ఏమంటారు కాలేజ్ వాళ్ళు అమ్ముకునే సీట్లు కాబట్టి వాటితో మనకు సంబంధం లేదు. ఓవరాల్గా ఒక 10,000 సీట్లు అనేవి గత సంవత్సరం ఉన్న సీట్లే. ఇతర సెక్షన్లు అనేవి ఇంటర్నల్ స్లైడింగ్లో కన్వర్షన్ సీట్లు అంటారు, వీటిని కొత్తగా వచ్చిన సీట్లు. వాళ్ళ కాలేజ్ లాస్ట్ గతంలో ఉన్న సీట్లే, లాస్ట్ ఇయర్లో ఉన్న సీట్సే అవి. కోర్సు డిమాండ్ లేకపోవడం లేదా ఉన్న సిఎస్సికి ఏఎంఎల్కి అధిక డిమాండ్ ఉండటం వల్ల వాటిని కన్వర్ట్ చేయడం జరిగింది. సో అవైతే యాడ్ అయినాయి, అవన్నీ ఇప్పుడు సెకండ్ ఫియర్ ఇంక్లూడ్ అయినాయి. తర్వాత సెకండ్ ఫియర్ ఎన్సీసీ స్పోర్ట్స్, తర్వాత క్యాప్, ఎక్స్సర్వెన్స్ అని ఇవన్నీ ఇంక్లూడ్ అయినాయి కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం మెరుగైన కాలేజీలు మెరుగైన బ్రాంచ్ వచ్చే అవకాశం సెకండ్ ఫేజ్లో. కట్ ఆఫ్ గత సంవత్సరం పోతే ఈ సంవత్సరం కట్ ఆఫ్ అనేది గణనీయంగా పెరిగింది. అంటే కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చే వాళ్ళకి కూడా మంచి కాలేజ్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, అవైతే కనిపిస్తుంది. ఫస్ట్ ఫియర్ సెకండ్ ఫియర్ ఇంకొంచెం మెరుగైన వస్తే, థర్డ్ ఫేజ్లో వెయిట్ చేస్తే ఇంకొంచెం మెరుగైన సీట్స్ వస్తాయి. మనము ఎవరైతే ఫస్ట్ ఫేజ్ రాలేయాలనుకున్నవారో సెకండ్ ఫేజ్లో మంచి కాల అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అంటే మీరు చేయాల్సిందల్లా, ఇప్పుడు రిజల్ట్ రాగానే మీకు ఏదైతే కాలేజీలో సీట్ అలాట్ అయిందో ఆ కాలేజీకి వెళ్ళి మీ ఒరిజినల్ టీసీని సబ్మిట్ చేయాలి. 31వ తారీఖు రిజల్ట్ ఉంది, 2వ తారీఖు లోపు మీ కాలేజ్ ఫీజు ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో మనకు రీఎంబర్స్మెంట్ పోగా కట్టాల్సి వస్తే ఆ అమౌంట్ కట్టాల్సి ఉంది. ఆల్రెడీ కట్టిన అమౌంట్కి ఏమైనా డిఫరెన్స్ అమౌంట్ ఉంటే అది కూడా పే చేసి ఆన్లైన్లో మనకు వచ్చిన కాలేజీకి వెళ్ళి ఒరిజినల్ టీసీ ఇవ్వాలి. దాంతోపాటుగా ఒక సెట్ జీరాక్స్ పేపర్స్ అనేవి, మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాకుండా జీరాక్స్ పేపర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ అవి ఒకవేళ థర్డ్ ఫేజ్లో వెళ్ళాల్సి అనుకుంటే, థర్డ్ ఫేజ్లో వెళ్ళాలనుకుంటే చేయొచ్చు. లేదు మా సెకండ్ ఫేజ్ వచ్చిన కాలేజ్ ఓకే అనుకుంటే మీరు డైరెక్ట్గా కాలేజ్లో వచ్చి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని వాళ్ళకున్న ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకో. అంటే మనకు వచ్చిన బ్రాంచెస్ కాలేజ్ ఓకే అనుకుంటే సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ టీసీ అయితే ఇవ్వాలి, ఒరిజినల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. థర్డ్ ఫేజ్కి వస్తే ఒకవేళ దీనికన్నా మెరుగైన కాలేజ్ వస్తే మీరు ఆ థర్డ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు ఈ టీసీ కనీసం తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి ఒరిజినల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఫార్మాలిటీ ఫినిష్ చేయాలో వాళ్ళు థర్డ్ ఫేజ్కి ఎలిజిబుల్ కాదు. అంటే సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ని మనం ఫీజు కట్టి రిపోర్ట్ చేయకుండా, ఫీజు కట్టకుండా సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిలేషన్లో ఉంటుంది. కాలేజ్ వాళ్ళు నాట్ రిపోర్టింగ్ పెట్టడం వల్ల అది థర్డ్ ఫేజ్కి ఎలిజిబుల్ ఉంటుంది. ఎవరైతే ఫీ స్ట్రక్చర్ ఫీ పే చేయలేదు, కాలేజీలో రిపోర్ట్ చేయలేదు టీసీ అనేవాళ్ళు థర్డ్ ఫేజ్ నుంచి ఎలిమినేట్ అవుతారు. తర్వాత వన్స్ రిజల్ట్ వచ్చాక, ఎందుకంటే 105,000 మంది ఎక్సర్సైజ్ చేశారు, అంటే ఓవరాల్ ఇప్పుడు సెకండ్ ఫేజ్ అంటే 55,000 అంటున్నారు కానీ ఓవరాల్ 105,000 మంది కాంపిటీషన్ పడ్డారు. కాబట్టి మనకు ఉన్నది 47,000 నుంచి 48,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. కొంచెం పెరిగిందంతా కలిపి 52,000 దాకా వస్తున్నాయి ఓవరాల్గా అన్ని సెక్షన్స్ కలిపి, ఎంటైర్ తెలంగాణలో సిఎస్సీ అలైడ్ కోర్సులు కలిపి. సో మిగతా సగం మందికి సిఎస్సీ బ్రాంచ్ వచ్చే అవకాశం, వచ్చినా కానీ సాదా సీదా కాలేజీలో వచ్చే అవకాశం లేదు, వాళ్ళు ఎవరు సాటిస్ఫై కాలేదు. మనం ఫస్ట్ పేరు చూసాం 25,000 మంది సీట్ సిఎస్సీ వచ్చినా కానీ రిపోర్ట్ చేయలేదు, కనీసం ఫీజు కట్టలేదు. రాని వాళ్ళు 25,000 అంటే 50,000 మంది జస్ట్ మనకు సెకండ్ ఫేజ్లో ఉన్నారు, వాళ్ళే ఉన్నారు. సీట్ కావాల్సిన వాళ్ళు వచ్చినా సాటిస్ఫై కాని వాళ్ళు. సో మీరేం చేస్తారంటే, సార్ మరి మాకు రాకుంటే ఏం చేయాలి, వచ్చిన కాలేజ్ లేకుంటే సెకండ్ ఫేజ్ తర్వాత ఏం చేయాలంటే, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే టాప్ కాలేజెస్ రానున్న రోజుల్లో బుధవారమో గురువారమో మీకు ఎన్ఆర్ఏ కేటగిరీ బీ క్యాట్ అనేది వస్తుంది. ఒక 6 కాలేజీలకు వచ్చి భోజిరెడ్డి, సిబిఐటి, ఎంజీఐటి, వాసవి, ఎన్ఆర్, నారాయణమ్మ, వీటితో పాటు వస్తే ఎంబీఎస్ఆర్ ఒకటి ఉంది. సో ఈ నోటిఫికేషన్స్ మీరు అప్లై చేసి మెరిట్ ఉన్న వాళ్ళు, ఐపీ ఎన్ఆర్ఐ చూసే వాళ్ళు ఎన్ఆర్ఐ, బీక్యాట్ చూసే వాళ్ళు బీక్యాట్, అది సిఆర్ఎల్ మంచుకున్న వాళ్ళు, దానివల్ల కొంతమంది అకాడమిట్ అవుతారు. అటువంటి సలహాలు సూచనలు కావాలంటే నాకు కాల్ చేయండి. లేదు సార్ మేము అంత అలా లేదు, ఉన్న వాటిల్లో కొంచెం మీడియం క్లాస్ మీడియం కొంచెం అటానమస్ కాలేజ్ కొంచెం మంచి బడ్జెట్లో తక్కువ బడ్జెట్లు అంటే మీకు ఒక 7-8 కాలేజ్ చెప్తాను. కొంపల్లిలో మీకు వచ్చేసి
పీటర్స్ నరసింహారెడ్డి మంచి బడ్జెట్ దొరుకుతుంది మీకు, బిలో 4 లాక్స్ డొనేషన్ వచ్చే కాలేజ్ చెప్తున్నా చూసుకోండి, మీకు ఇంట్రెస్టెడ్ కాలేజ్ ఫైనల్ అమౌంట్ చూసి మాట్లాడి చేపిద్దాము. విజ్ఞాన్ దేశముఖ్ విజ్ఞానం, బీబీఐటి, ఏస్ కాలేజు, శ్రేయాస్ కాలేజు, నెక్స్ట్ వచ్చేసి గురునానక్ కాలేజు, పీటర్స్, నరసింహారెడ్డి, ఇవన్నీ మీ బడ్జెట్లో ఉన్నాయి. అంటే ఈ 4 లక్షల లోపే ఉంటాయి, అది ఫైనల్ అమౌంట్ అనేది ఎంత లీస్ట్ అనేది మనం పర్సనల్గా మాట్లాడదాం. 4 లక్షల లోపు ఎక్స్పెక్ట్ చేస్తే ఈ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెద్ద అమౌంట్ పెద్ద కాలేజ్ కావాలని తెలిసిన విషయాలు 13-14 లక్షలు ఉన్నాయి. విఎన్ఆర్ కావచ్చు, సారీ గోకరాజ్ కావచ్చు, సిబిఆర్ కావచ్చు, వర్తమాన్ కావచ్చు, బీవీఆర్ కావచ్చు, ఇవన్నీ 10+ డొనేషన్స్ ఉన్నాయి. అంటే మీరు ఏదో తగ్గితే 10 అనేది మినిమం ఉంది, 10 పైనే ఉన్నాయి కాలేజెస్. కొంత రీజనబుల్గా 700 లక్షలు కావాలంటే శ్రీనిధి కాలేజ్ దొరుకుతుంది మీకు. అంటే నేను చెప్పేది సిఎస్సీ అని, సిఎస్సీ రిలేటెడ్ కోర్స్ కొంత 38 ఉంటాయి. ఏఎంఎల్ అనేది టఫ్గా ఉంది మార్కెట్లో, ఏఎంఎల్ టఫ్గా ఉంది, ఎందుకంటే తక్కువ సెక్షన్లు ఉన్నాయి, సిఎస్సీ ఎక్కువ సెక్షన్లు వచ్చాయి కాబట్టి సిఎస్సీ అనేది అకామిడేట్ చేయగలుగుతారు ఇంత పెద్ద కాలేజ్. కానీ ఏఎంఎల్ కొంత టఫ్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇట్లా లేదు సరికి వచ్చి తక్కువలో కావాలంటే మంచి కాలేజీలు తక్కువ బడ్జెట్లో అటానమస్ కావాలంటే మీకు నల్లమల్ల రెడ్డి ఉంది, తర్వాత నెక్స్ట్ మీకు సంస్కృతి ఉంది, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఉంది, టీకేఆర్ ఉంది, తర్వాత నల్ల మన శ్రీంద్రుడు 2 క్యాంపస్, 2 అటానమస్ క్యాంపస్, ఓల్డ్ క్యాంపస్, శ్రీదత్త 2 క్యాంపస్లు అటానమస్ క్యాంపస్లు, 2 అటానమస్లు విత్ ఇన్ ది క్యాంపస్ హాస్టల్ శ్రీదత్తలో కూడా. వీటిలో కూడా మీకు తక్కువ బడ్జెట్ అంటే కాలేజ్ ఫీజు కొంచెం అటు ఇటుగా 100,000-150,000 డొనేషన్ పెట్టుకుంటూ వచ్చే కాలేజెస్ ఇవి. దీంతోపాటు కేజీ రెడ్డి ఉంది, గ్లోబల్ కాలేజ్ ఉంది, తర్వాత జేబీఐటి హౌస్, జేబీఐటి తర్వాత జేబీఐటి క్యాంపస్ సెకండ్ క్యాంపస్ ఉంది, దాంట్లో కూడా మీరు 1-1.5 డొనేషన్ లోపల సిఎస్సీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంటే ఇంకా 3rd ఫేజ్కి కూడా సిఎస్సీ కావాలని కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా మీరు 2nd ఫేజ్ తర్వాత కౌన్సిలింగ్లో అలాంటి కాలేజ్ సిఎస్సీ ఎక్స్పెక్ట్ చేయరు. మోర్ దెన్ 1 లాక్ పైన ఉన్నవాళ్ళు, అంటే 1 లాక్ నుంచి 180,000 వాళ్ళు 2nd ఫేజ్తో మీరు సిఎస్సీ మీద ఆప్షన్ వదులుకుంటే బెటర్. పెద్ద కాలేజీలో వస్తూ వెళ్ళాను కూడా, లేకుంటే 1 లాక్ పైన ఉన్న వాళ్ళకు పెద్దగాలు వచ్చే అవకాశం లేదు. అన్లెస్ మంచి రిజర్వేషన్ అంటే ఏది బీసీ, ఈడబ్ల్యూఎస్ కానీ లేకుంటే ఎస్టీ ఇలాంటి పిల్లలు కొంత 5-10 వేలు కొంచెం పెరిగినా కానీ వస్తుంది. టాప్ కాలేజీలో సిఎస్సీ వచ్చే అవకాశం 99%. 2nd ఫేజ్తో తెలిసి క్లియర్గా తెలిసిపోద్దు మన కట్ ఆఫ్లు కానీ వచ్చే అవకాశం ఉందో లేదనేది. మేనేజ్మెంట్ సీట్స్ కావాలనుకున్న వాళ్ళు 2nd ఫేజ్ తర్వాత మీకు వచ్చిన కట్ ఆఫ్ను బట్టి అప్రోచ్ కానీ మంచి కాలేజీలు ఐదర్ ఇట్ ఇస్ ఎన్ఆర్ఐ ఆర్ బీ కేటగిరీ లేకుంటే రీజనబుల్ ఈకని చెప్పాయి కదా, 1 లాక్ నుంచి మొదలు పెడితే కాలేజ్కి ఇచ్చే కాలేజ్ అటానమస్ కాలేజ్ విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉన్నాయి. పేరెంట్స్ విధిగా లేట్ చేయకుండా రిజల్ట్ రాగానే, ఎందుకంటే అందరూ ఒకేసారి వస్తారు కాబట్టి కాలేజ్ వరకు డిమాండ్ అట్లా ప్రవర్తిస్తున్నారు, కొంచెం డిమాండ్ తెలిసిపోద్దు కానీ ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కొంత అమౌంట్స్ పెంచే అవకాశం కాబట్టి అవకాశం ఉంటే సంప్రదించి. నా పేరు తారక్ గౌడ్, తెలంగాణ దేశం. మనది దిలిష్నార్లో ఆఫీస్ ఉంది, రాజధాని దగ్గర పక్కన అప్సుగోలో ఆఫీస్ ఉందండి. మీరు డైరెక్ట్గా వచ్చిన పర్లేదు, అట్లీస్ట్ కాల్ చేసి ఏ కాల్ కన్ఫర్మ్ చేస్తే నేను ఫైనల్ అమౌంట్ చెప్తాను, దాన్ని బట్టి మీరు తీసుకుందాం. సరేనండి, 9849992154 నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. వీళ్ళు అవసరం ఉన్న వాళ్ళు అవసరం వాళ్ళకి నెంబర్ ఫార్వర్డ్ చేయండి. మంచి కాలంలో మంచి రేటుకి సీట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అందరికీ మంచి జరగాలి, 2nd ఫేజ్ మంచి కాలేజీలో అనుకునే కాలేజ్ సీట్లు అనుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.